నల్గొండ జిల్లా నకిరేయల పట్టణ కేంద్రంలో ప్రజా పరిపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. 25 కోట్ల రూపాయల బడ్జెట్తో సుమారుగా 42 కిలోమీటర్ల మేర పైప్లైన్ ద్వారా త్రాగునీరు చేపట్టిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 15లో రైతు రుణమాఫీల విషయంలో ఓడిపోయి ప్రతిపక్ష నాయకులు చేసే అబద్ధపు అసత్యపు మాట్లాడే మాటలు తిప్పికొట్టే విధంగా ప్రజలందరూ మంచి పరిపాలన అందించే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దుర్గ నుంచి 30,000 మంది పైచిల్లిపోతున్నారు. నియరెస్ట్ 100,000 మందితో జరపాలనుకుంటున్నాం. 100,000 మందికి సంబంధించినటువంటి గ్రౌండ్ సరిపోద్దా లేదనేది ఈరోజు మా మంత్రి గారు వస్తూ ఉండు. దాన్ని పరిశీలించేసిన తర్వాత డెఫినెట్లీ 100,000 మంది రోడ్ల మీదకి వస్తారు. గ్రౌండ్ ఎంతమంది పడితే అంతమంది మీతో వాళ్ళు రోడ్ల మీద ఉండి, రోడ్ల మీద ఉండేటువంటి వాళ్ళకు కూడా బయట సౌండ్ సిస్టమ్ అవుట్లెట్ ఇచ్చేసి చేస్తాం. 10 జిల్లాల్లో జరుగుతున్నటువంటి సభలలో నల్గొండ జిల్లా ఒక అద్భుతమైన సభగా జరపాలనేది మా మంత్రి గారి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా ముందు నుంచి 30,000 మంది